Hi friends, my name is Thanay Kashyap. Welcome to Movie Clips. After a long time, project ke glimpse is released chesa. And glimpse ta part title ka announce chesa. Me andar telusu project ke anedi just a working title. Kethu edo title raabothara manandar telusu. Finally, kalki 2898 AD ani title aithe announce chesa. Actually chapati project ke epudaithe announce chesaro, chaala mandi audience almost guess chesa. K and kalki ani chaala mandi guess chesa. Mari kontha mandi K ante karma ani, inga glimpse raakamunde aithe kaala chakra ani chaala news aithe vachayi. But last ka kalki aithe title aithe fix ayipindi and ee kalki glimpse chusaka na opinion cheppante glimpse aithe chaala baa nachindi addiripoyindi prabhas ee cinema tho blockbuster hit kortani manchi hope create ayindi radhesham aatipush lanti back to back disasters kottai prabhas but ee project ke glimpse chusunte tappukoni international level lo blockbuster hit kottagalaru ani feeling aithe vachindi నాకైతే గ్లిమ్స్ చూసేటప్పుడు లైట్ గా ఇది మన ఇండియన్ వర్జన్ ఆఫ్ స్టార్ వార్స్ మూవీలో అనిపించింది లైక్ కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించాయి ఎందుకంటే ఈ గ్లిమ్స్ మిస్ అయ్యి గమనిస్తే ఏదో సపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ అర్థం జనాల్ని ఇంకా అర్థం మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నట్టు చూపించాయి ఈ విలన్ ఆర్గనైజేషన్ కి అగెనిస్ట్ గా హీరో ఫైట్ చేస్తున్నాని గ్లిమ్స్ చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది దీపికా పదకొండు రోల్ చూస్తుంటే ఇష్టం లేకపోయినా విలన్స్ పార్ట్ పనిచేస్తూ చివరికి హీరో టీమ్ తో కలిసిపోయేటట్టుగా క్యారెక్టర్ అలా ఉండబోతున్నాని నేనైతే గెస్ట్ చేస్తున్నా ఎందుకంటే గ్లిమ్స్ చూసినప్పుడు కొంచెం అలాగే ఉంది అండ్ ఈ చిన్న గ్లిమ్స్ లో అశ్వత్థామను చిన్న టీస్ చేశారు కొన్ని కొన్ని షార్ట్స్ వాళ్ళంతా గుడ్డ కప్పుకుని ఓల్డ్ లుక్ లో ఉండడం నాకు తెలిసి ఈ రోల్ అమితాబ్ బచ్చన్ అయితే ప్లే చేయబోతున్నా పురాణాల ప్రకారం అశ్వత్థామ చిరంజీవి అంటే ఈ కలియుగం అర్థమయ్యే వరకు ఆయన బ్రతికే ఉంటారు కానీ ఆయన వయసు అయితే అయిపోద్ది సో ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అలాంటి ఓల్డ్ లుక్ లో అయితే కనిపించబోతున్నారు లైక్ గ్లిమ్స్ అయితే అలా చిన్న టీస్ చేశారు బట్ ఈ గ్లిమ్స్ కమల్ హాసన్ అయితే ఎక్కడ కనిపించలేదు మేము ఈ విలన్ ఆర్గనైజేషన్ కి మెయిన్ లీడర్ కమల్ హాసన్ అయి ఉండొచ్చు ఎందుకంటే కలికి మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ చేసి కమల్ హాసన్ ఈ మూవీలో కొంచెం నెగిటివ్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాను అండ్ ఈ గ్లిమ్స్ చూస్తుంటే కలియుగం అంతం ఎలా అవ్వబోతుంది అండ్ పురాణాల ప్రకారం కలియుగం అంతం వచ్చేసరికి విష్ణుమూర్తి తన దశావతంలో తన పద రూపమైన కలికి అవతం అయితే ఎత్తుతారు ఆ కలికి అవతం ప్రభాస్ అనుకోని గ్లిమ్స్ చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది యాక్చువల్గా కలియుగం అంతం అంటే పట్టిగా ఒక టైం అంటే మాకు కరెక్ట్ చెప్పలేం చాలా మంది ఈ టైంలో వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అయిపోయి ప్రపంచం అంతం అయిపోవచ్చు అంటారు అండ్ కొంతమంది కొన్ని వేల సంవత్సరాల తర్వాత టెక్నాలజీ వల్ల కలియుగం అంతం అవుద్దని ఇలా చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి బట్ ఈ మూవీలో నాగేశ్వరం వర్జన్లో 2898 ఇయర్లో కలియుగ అంతంలాగా ఆయన వర్జన్ అయితే చూపించబోతున్నా సో కలికి మూవీలో సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ అయితే ఈ మూవీలో ఉండబోతుంది జోన్ అయితే యూనిక్ గా ఉంది మూవీ ఇంకెలా ఉంటుందో నాగేశ్వన్ ఎంత చిన్న బడ్జెట్ అయినా క్యాల్కులేటివ్ గా పర్ఫెక్ట్ గా మంచి సినిమా తీయగలరు మరి కలికి మూవీలో 500 crores మించి బడ్జెట్ ఉండబోతుంది అండ్ ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఈ రేంజ్ చూస్తుంటే తప్పకుండా ఇదే తప్పకుండా ఒక్క ఫిల్మ్ అయితే కాదు మేబీ కలికి మూవీని ఫ్రాంచైజీ లెవెల్ మార్చే అవకాశం కూడా ఉంది మరి మూవీలో టాపిక్ అలాంటిది కలియుగ అంతం కలికి అవతారం అశ్వత్థామ ఇంకా అడ్వాన్స్ యాక్షన్ ఇలాంటి ఎన్నో టాపిక్స్ ని ఒక్క మూవీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తే తప్పకుండా మేబీ ఒక ఫ్రాంచైజ్ లెవెల్ అయితే మారుస్తాయి అండ్ కలికి మూవీ గురించి నేను గెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ కలికి మూవీలో అశ్వత్థామ ఒక్కడే కాకుండా మేబీ హనుమంతుడు ఇంకా పరశురామ కూడా చూపించి మనం షాక్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పురాణాల ప్రకారం ఇప్పటికీ బ్రతుకున్న వాళ్ళు ఉన్నారంటే చిరంజీవి అశ్వత్థామ పరశురామ లాంటి వాళ్ళు పవర్ఫుల్ పీపుల్స్ అయితే ఉన్నాయి అండ్ మేబీ కలికి మూవీలో కలియుగ అంతం గురించి చూపించబోతున్నాం కాబట్టి తప్పకుండా ఆ క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని నేనైతే గెస్ట్ చేస్తున్నా ఎందుకంటే గ్లిమ్స్ చూపించిన క్యారెక్టర్స్ తో మూవీ అంత ఉంటుందని మాత్రం మనం గెస్ట్ చేయలేము కదా తప్పకుండా నాగేశ్వన్ ఏదో పెద్దగా ప్లాన్ చేశారు అది మాత్రం కనిపిస్తుంది వీలైతే గ్లిమ్స్ గురించి సెపరేట్ గా బ్రేక్ డౌన్ మీద వీడియో పెడతాను ఆ వీడియో కలుసుకుందాం అంతే గైస్ ఈ వీడియోకి తింటే కలికి మూవీ గ్లిమ్స్ చూసాక మీకే అనిపించిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయని షేర్ చేయని అన్నట్టు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై నెక్స్ట్ వీడియో కలుద్దాం జై హింద్.